చెప్పండి, ప్రతిసారి ఫ్లడ్ ఎట్లా ఉంటుంది? ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఇదేనండి. ఇంట్లో కూడా ఆల్రెడీ వచ్చేసింది నీళ్లు ఆ చెట్టు దగ్గర అండి. ఇంట్లో కూడా ఆల్రెడీ రాత్రి నుంచి నిద్రలేదు. మొత్తం వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇంతే. కరెంటు, తిండి ఏం కాదు, తిండి గిండి సంగతే. అసలు ముందు నీళ్లు ఇంట్లోకి వచ్చేసి పాములు పురుగులు వచ్చి ఇళ్లలోకి వచ్చేసి అది పెద్ద ఇబ్బందిగా ఉంటుందండి. అధికారులు కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే వరకు ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు, ఇంతవరకు రాలే. అక్కడ చెరువులో దిగున చెరువు ఎగున చెరువులన్నీ కట్టలు తగ్గొట్టేస్తున్నారు. ఎవరికి అడ్డం వచ్చినట్టు వాళ్ళు అడ్డం పెట్టుకుని ఇటు తగ్గొట్టేస్తున్నారు. ఆ చెరువులో నీళ్ళన్నీ మొత్తం ఆ చెరువులో నీళ్ళన్నీ ఇటు వస్తున్నాయి. ఆ డ్రైనేజీలు లేవు, కింద కాలువ ఉంది అది సరిలేదు. మీరు చెప్పండి సార్, మీరు అంటే అంటే ప్రతిసారి ఇదే కదా? ఇదే కదా సార్, సేమ్ ఇదే జరుగుతుంది. పోయినసారి కూడా ఇంతే జరిగింది. పోయినసారి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇళ్ళలో. పోయినసారి అయితే బురదలు ఎత్తుకొచ్చుకొచ్చుకున్నారు అనమాట. ఇప్పుడైతే మరి అసలు పాములు వస్తున్నాయి ఇళ్ళలోకి. అదే అదే మరి వాళ్ళు ఉంటుంది, వాళ్ళ సరదా వాళ్ళు ఉంటుంది. పెద్దవాళ్ళకి మనకి ఇంట్లోకి వచ్చేస్తే రాత్రి ఇంట్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇసుకట్టలు తెచ్చుకుని ఇసుక వేసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం ఇంట్లోకి రా. ఇసుకట్టలు వేసుకుంటే తెచ్చుకుంటున్నారు ఇంటికి. అయిగో సార్, మళ్ళీ రాకుండా పాములు అయి వస్తున్నాయి ఎన్నేళ్ళు అమ్మట. అవి రాకుండానే ఇసుక తెచ్చుకుంటున్నాం. అది మనం చూడవచ్చు, ఎప్పుడు వస్తారు 5000 ఇస్తానంటారు. ఇది ఇటు సరిపోతాయి అన్నమాట. ఇస్తాను 10000. లేదు సార్, రాలేదండి. నీళ్ళు రానాళ్ళకి, నీళ్ళు రానాళ్ళకి వచ్చినాయి, నీళ్ళు వచ్చిన వాళ్ళకైతే రాలే. ఇది మనం చూడవచ్చు, ఇది ఓక్షిత్ కాలనీ అట. ఇది గాజుల రామారం సంబంధించి పూర్తిగా 300 నుంచి 400 కుటుంబాలు మునిట ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం చూడవచ్చు. విజువల్స్లో పిల్లలు ఇక చివరికి ఏం చేయాలో అర్థం కాక ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాడు అన్న. ఎట్లా ప్రతిసారి ఇట్లా ఉంటుంది అన్న? ప్రతి సంవత్సరం ఇంకా బాగా వచ్చినాయి వాటర్. ఇప్పుడే రోడ్లు వేసారు, బాగుంది కొంచెం. చాలా ఈ కింద చెరువు ఉంది, ఆ చెరువు పొంగి వస్తున్నాయి నీరు, వాటర్ బాగా. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంది. వర్షం వస్తే చిన్నపిల్లలు చాలా ఘోరంగా ఉంటుంది. పాలు కూడా ఇట్లా మాకు నిత్యావసర వస్తువులు దొరకట్లేదు, చాలా ఘోరంగా ఉంటుంది మాకు. అధికారులు ఎవరన్నా ఇప్పుడు ఎవరో రాలేదండి. కింద కాలు ఉందండి చెరువు, ఆ చెరువు పొంగి వాటర్ ఇటు వస్తుంది. ఇంత ముందు సంవత్సరం మరీ ఘోరంగా ఉంది, ఇప్పుడు కొంచెం బెటరు. ఇళ్ళ ఫస్ట్ రోడ్ మొత్తం మునిగిపోతున్నాయి, బాగా ఘోరంగా వస్తుంది. ఇక్కడ దాదాపు ఉండేయండి 500 కుటుంబాలు. ఇది మొత్తం దాదాపు 500 కుటుంబాలు ఉంటాయని చెప్తున్నారు అమ్మ. ప్రతిసారి ఇట్లే ఉంటుందా సిచ్యువేషన్? ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఒక మేము ఉల్లిగట్టి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నామండి. అంటే ఇప్పుడే మన పెద్దవాళ్ళ మోకాళ్ళు నీళ్ళు ఉన్నాయి, ఇంత ఇబ్బంది పడుతున్నాం. నిజంగా ఫ్లడ్ వర్షం కనుక ఉంటుంది చిన్నపిల్లల పరిస్థితి? చిన్నపిల్లలు అంటే నేను గిరిగొండ ఇలా వస్తే ఇంకా స్కూల్కి వెళ్తాకుండదండి. అందులో మొత్తం ఒక్కోసారి అయితే అందరికి ఇళ్ళలోకి కూడా వచ్చేస్తున్నాయండి వాటర్ చాలా. ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఇలా వస్తుందంటే అండి? ఒకవేళ వర్షం పడితే 1 వీక్ అంత ఇలాగే ఉంటున్నాయండి వాటరు. లేకపోతే కొంచెం బాగా పెజర్ వస్తే మట్టుకు 1 వీక్ దాకా తగ్గట్లేదండి వాటర్ మొత్తం ఇలాగే ఉంటున్నాయండి. పవర్ సప్లై ఇట్లా ఉందా? పవర్ సప్లై ఉందండి మొత్తం అంతాను. ఇంకా అందరు ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలామందికి అయితే ఇళ్ళలోకి కూడా వెళ్ళిపోతున్నాయండి నీళ్లు. ఇలా వాటర్ వచ్చండి ఇదిగోండి, ఇదంతా మొత్తం ఇలాగ కాళీ సైట్లు ఉన్న అక్కడండి. ఇంకా అక్కడికి అందండి ఆ గండి అంతా కొట్టి కూడా అది అటు ఓపెన్ పెడుతున్నారండి వెళ్తాకు కూడాను. అయినా కూడా వాటరు ఇంకా చూస్తున్నారు కదండి. ఇంకా అటు సైడ్ అయితే ఇంకా ఎక్కువ అండి. సో ఇది పూర్తిగా చిన్నపిల్లలు చేపలు పడుతున్నారు, అదేవిధంగా ఇంట్లోకి పాములు తేళ్ళు వస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇసుక బస్తాలు కూడా తీసుకొచ్చి ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి.